సాలన్ కర్రీకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. ఈ మసాలాలో పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి మూడు, అంటే పల్లీలు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, వీటిని కొంచెం సేపు వేగనివ్వాలి. పల్లీలు వేయించేటప్పుడు స్లో మంటలో కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే మన సాలన్ గ్రేవీ చాలా బాగుంటుంది. పల్లీల్ని ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా వేయించండి. పల్లీలు స్లోగా ఒక్కొక్కటి పగులుతూ పగులుతూ చూడండి ఎలా ఇలా రెడీ అయ్యాయి. అయితే మనకి చూడండి మళ్ళీ సౌండ్ వస్తుంది, ఒక్కొక్క పల్లీ ఏదన్నా పగలింది కూడా అన్ని పల్లీలు టపా టపా అని పగులుతాయి. ఈ నువ్వులు కూడా దీంట్లో వేసుకొని, ఈ నువ్వులు కూడా చిటపటలాడుతూ ఉంటాయి వెంటనే ఆ వేడికి చూడండి, అందులో కదులుతున్నట్టుగా ఇలా చిటపటలాడుతూ ఉంటుంది. తర్వాత దాంట్లో మనం కొబ్బరి పొడి, కొబ్బరి పొడి వేసిన వెంటనే మనం స్టవ్ కట్టేసేయండి. ఆ ఉన్న వేడిలోనే ఈ కొబ్బరి పొడిని కూడా ఇలా వేయించుకోండి. ఎప్పుడైతే మనకి లైట్గా దీనికి రంగు వస్తుందో కొబ్బరి పొడి అంతా వేగినట్టు, తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో నీళ్లు పోసేసి పేస్ట్ చేసేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం కుకింగ్లోనే మన గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీంట్లో కొన్ని నీళ్లు పోసేసుకోండి, దీన్ని ఫైన్గా పేస్ట్ చేసి గ్రేవీ తయారు చేసుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయింది, కానీ దీన్ని మనం కుక్ చేసుకునే ముందు ఉల్లిపాయలు అన్నీ వేసి కుక్ చేసుకుందాం. అయితే మనకి ఇలాంటి సాలన్ గ్రేవీ మనం కుక్ చేసుకునేటప్పుడు ఇప్పుడంటే మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ వచ్చేసాయి. మేము ఈ గ్రేవీని కుక్ చేసేటప్పుడు 2 గంటల పాటు కుక్ చేస్తాం. ఆ గ్రేవీలో ఫుల్ ఫ్లేవర్ రావాలంటే ఆ పెద్ద పెద్ద గిన్నెల్లో అంత టైం పడుతుంది. ఇప్పుడైతే మనం ఈజీగా ఇంట్లో 10 నిమిషాల్లో అయిపోవాలి కూరలు, లేకపోతే అవి మనం ముట్టుకోం. నూనె వేసి మనం ఇందులో ఆవాలు చిటపట్లాడాలి. ఆవాలు చిటపట్లాడినప్పుడు దాంట్లో ఆవాళ్ళు ఉన్న నూనె ఆ ఫ్లేవర్ బయటకు వచ్చి మనకి గ్రేవీని మరింత గొప్పగా చేస్తుంది. ఆవాలు చిటపట్లాడకపోతే మనకి ఆ కొంచెం అంత రుచి ఆవాలు తిన్నప్పుడు చేదు వస్తుంది, ఆ చేదు వెళ్ళిపోతుంది చిటపట్లాడి. ఎండుమిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర, కరివేపాకు గ్రేవీలో పైన అక్కడ ఇక్కడ మెరుస్తూ ఉంటుంది. సో కరివేపాకు, ఆ కరివేపాకు కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎంత చక్కగా కొంచెం ఎర్రగా అవుతే టేస్ట్ బాగుంటుంది, ఇంకొకటి గ్రేవీలో చక్కగా కలిసిపోతుంది. ఉప్పు వేయండి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. అంటే ఉల్లిపాయల్ని మరీ ఎక్కువ మంటలో కుక్ చేయకండి, కొంచెం స్లో మంటలో కొంచెం ఎక్కువసేపు లైట్గా కుక్ చేసుకుంటే ఆ ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కొంచెం ఉప్పు వేసాం కదా, దానివల్ల కూడా మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం వేసినా, కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మీరు. ఇలా వేగిన తరువాత ఇందులో ఫస్ట్ నేను వేసేది ఈ పేస్ట్, దీన్ని వేసేయండి. అయితే దీన్ని 2 రకాలుగా చేస్తారు, అంటే చాలా ఫాస్ట్గా మనం చేయడానికి ఇందులో మరి కొంచెం నీళ్లు వేసుకొని వేస్ట్ అవ్వకుండా ఇది. అయితే 2 విధాలుగా దీన్ని ఎలా చేస్తారంటే, ఒకటి ఏంటంటే నీళ్ళు ఎక్కువ పోసేసి కుక్ చేస్తారు, అది ఈజీ మెథడ్, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇంకొక మెథడ్ ఏంటంటే దీన్ని 2 సార్లు దీంట్లో నుంచి నూనె బయటికి తీసుకురావడం. ఒకటేంటంటే నీళ్ళు ఎక్కువ పోయకుండా దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ తక్కువ మంటలో దీన్ని కుక్ చేయాలి. ఇది ఎప్పుడైతే కింద అంటుకోవడం మానేస్తుందో, ఇప్పుడు చూడండి ఇలా అనగానే సైడ్లలో అంతా అంటుకుంటుంది, ఇలా అంటుకున్న దాన్ని ఇలా తీసేస్తూ ఆ అంటుకోవడం ఆగేంత వరకు మనం దీన్ని స్లోగా కుక్ చేయాలి. అప్పుడు దాంట్లో నుంచి నూనె బయటకు వస్తుంది, అప్పుడు కావాల్సిన నీళ్లు మసాలాలు అన్నీ వేసి కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే ఈజీ, వేరే గిన్నెల్లో అయితే కింద అంటుకుపోతూ ఉంటుంది. మరి నేను చూడండి నాన్ స్టిక్ ప్యాను మన దగ్గర ఇట్లా సిలికాన్ స్పూన్స్ ఇలాంటివి దొరుకుతాయి, వీటితోటి మనం చాలా ఈజీగా కూడా ఇలా నూనె బయటకు వచ్చేంతవరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి స్లోగా కుక్ చేస్తూ ఒక 5 నిమిషాల్లోనే మనకి చూడండి మిశ్రమం అంతా ఆ నూనెని వదలడం మొదలుపెట్టింది. కానీ దీన్ని మరి ఇంకెక్కువ కుక్ చేయకండి, దీంట్లో నీళ్లు పోసేయండి. నీళ్లు పోసి మంట కూడా కొంచెం పెంచేసుకుంటాను. ఇందులో మనకి పొళ్ళు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవి మనకి కన్సిస్టెన్సీ ఆ ఫ్లేవర్, ఆ ధనియాల పొళ్ళు మనకి ఏవైతే కూరలో మనకి టేస్ట్ అందించడానికి. అయితే ఇప్పుడే చింతపండు పులుసు వేయకండి, ఇది కొంచెం సేపు బాయిల్ అవ్వాలి. ఎందుకంటే ఇంకా మనకి ఆ పల్లీలు నువ్వులు ఆ పేస్ట్ది మనకి ఇంకొంచెం కుక్ అవ్వాలి.
ఇలాగే పెట్టేసేయండి. దీన్ని మరొక 3-4 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. అప్పుడు నీళ్ళల్లో అది చక్కగా దానికి కావాల్సిన చిక్కదనం వస్తుంది. దాని తర్వాతే చింతపండు పులుసు వేద్దాం, తర్వాత కూరగాయలు వేద్దాం. కొంచెం టైం తీసుకున్నా తినేటప్పుడు దీంట్లో ఉన్న ఆనందం వేరే. కుక్ అవుతూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చింది. ఇందులో చింతపండు పులుసు, ఈ చింతపండు పులుసు దీనికి ఇప్పుడు అసలైన టేస్ట్ అందచేస్తుంది. ఇందులో కారం వేయట్లేదు నేను, అందుకని పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకుందాం. ఫ్లేవర్ మనకి కొంచెం పుదీనాకు వేస్తే దీనికి మరింత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది మనం మామూలు అన్నంతో తింటున్నాం. మరుసటి రోజు కొంచెం నేనైతే మిగుల్చుకొని చపాతీ, ఆ చపాతీ కూడా వెన్నతోటి కాల్చిన చపాతీ ఈ సాలన్ కూర తింటే అద్దరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బీరకాయ, ఏదైతే మెయిన్ ఈరోజు బీరకాయ అనుకున్నామో ఆ బీరకాయ వేసేయండి. అలాగే మనం పచ్చి బఠానీ, క్యాప్సికం కూడా వేస్తున్నాను. పచ్చి బఠానీ ఆల్రెడీ ఉడికించుకున్న పచ్చి బఠానీ కాబట్టి తర్వాత వేస్తాను. క్యాప్సికం 2 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేస్తే అది చితికిపోయినట్టు అవుతుంది, అందుకని చెప్పేసి బీరకాయ కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి. ఒకవేళ మీకు మరీ చిక్కగా అనిపిస్తే మరి కొంచెం నీళ్లు పోసుకోండి. ఇది కొంచెం చిక్కగా నూనె పైకి తేలితే చాలా బాగుంటుంది. అంటే మనకి మొత్తం కుక్ అయిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసి పెడితే నూనె అందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒక్కసారి రుచి చూద్దాం. ఉప్పు ఉంది, మరీ ఎక్కువ వేయకండి, కరెక్ట్గా సరిపోయేదానికంటే కొంచెం తక్కువ వేయండి. లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం. గ్రేవీ చూడండి, చక్కగా మెరుస్తూ మెరుస్తూ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చిక్కదనం కూడా అన్నంతో పాటు కొంచెం కలుపుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది. మీకు కావాలంటే పల్సగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో క్యాప్సికం అలాగే పచ్చి బఠానీ, దీన్ని వేసి ఎక్కువసేపు కుక్ చేయకూడదు, కొంచెం సేపే. ఇలా వేసి 2 నిమిషాలు కుక్ చేసేసి దీన్ని స్టవ్ కట్టేసేయండి. లాస్ట్లో మర్చిపోకుండా కొంచెం కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసేయండి. ఇలాగే మూత పెట్టకుండా కుక్ చేయండి. మనకి ఆ క్యాప్సికంలో ఉన్న గ్రీన్ కలర్ అంతా రీటైన్ అవుతుంది, తినడానికి చాలా బాగుంటుంది. మరి ఇంకొకటి మర్చిపోయాను, దీంట్లో కొంచెం అంత పంచదార లైట్గా వేయండి, కలిపేసుకోండి. ఇది ఆ పుల్లదనాన్ని టేస్ట్ని కట్ చేస్తుంది. ఒక్కసారి రుచి, ఆహా, ఇది ఉందనుకోండి లైఫ్ సెట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది, అంత మంచి రుచిగా ఉంది మన బీరకాయతోటి మన గ్రీన్ గ్రీన్ సాలన్. ఇలాగే ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేయకండి. చక్కటి సాలన్, బీరకాయ, క్యాప్సికం, మిరపకాయ, పచ్చి బఠానీ. ఈ పచ్చి బఠానీ వేయడం వల్ల పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. బీరకాయ గ్రీన్ సాలన్ దీన్ని తయారు చేయడానికి మనం ముందుగా ప్యాన్లో కొంచెం పల్లీలు లైట్గా వేయించుకొని టపటపా అని పగిలిన తర్వాత వాటిల్లో కొంచెం నువ్వులు అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసి రోస్ట్ చేసుకోండి. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం నూనెలో ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలన్నీ దూరగా లైట్గా వేగిన తర్వాత ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ముందుగా తయారు చేసిన పల్లీల పేస్ట్ కూడా ఇందులో వేసుకుని తగినన్ని నీళ్లు పోసి దీన్ని కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కుక్ అయి దాంట్లో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసి తర్వాత తగినన్ని నీళ్లు పోసి దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి మరి ఉడకనివ్వండి. ఇది మరో 10 నిమిషాలు ఉడికిన తర్వాతే ఇందులో చింతపండు పులుసు, పచ్చిమిరపకాయలు, పుదీనా అలాగే బీరకాయ ముక్కలు కూడా వేసి కుక్ చేయండి. చివరిలో క్యాప్సికం ముక్కలు, పచ్చి బఠానీ, కొత్తిమీర కూడా వేసి చిటికెడు పంచదార, ఉప్పు అడ్జస్ట్ చేసి దీన్ని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. మరుసటి రోజు చపాతీలతో తిన్నా చాలా చాలా బాగుంటుంది.